రోజు కాఫీ తీసుకుంటే అనేక రకాల వ్యాధులను అరికట్టవచ్చని చెప్తున్నారు నిపుణులు. కాఫీలోని విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర పట్టుత్వానికి మంచి టానిక్లా పనిచేస్తాయి. కాఫీని తరచూ తీసుకుంటే పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు వైద్యులు. కాఫీలో ఉండే రెండు సమ్మేళనాలు పలు రకాల వ్యాధులకు చక్కగా పనిచేస్తుందని అంటున్నారు. కాఫీ తాగడం వలన మెదడు కణాలు సురక్షితంగా ఉంటాయి, వాటి క్షీణత తగ్గుతుంది. కాఫీలోని ఫైబర్ కంటి ఆరోగ్యానికి చక్కగా దోహదపడుతుంది. పార్కిన్సన్స్ వ్యాధి వచ్చిన వారిలో నాడీ వ్యవస్థకు చెందిన కణజాలం క్షీణిస్తుంది. దీని వలన శరీరంలో కదలికలపై ఆ ప్రభావం పడుతుంది. దాంతో కండరాలు, ఎముకలు పట్టేస్తుంటాయి, బ్యాలెన్స్ తప్పిపోతుంది, సరిగ్గా మాట్లాడడం, రాయడంలో మార్పులు వస్తుంటాయి. కనుక ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే కాఫీ తీసుకోవాలని ఇటీవలే ఓ పరిశోధనలో తెలియజేశారు. కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియన్స్, ఫ్యాట్స్ శరీరంలోని చెడు వ్యర్థాలను తొలగిస్తుంది. దాంతో పాటు పొట్ట దగ్గరి కొవ్వును కూడా కరిగిస్తుంది. కాబట్టి రోజుకో కప్పు కాఫీ తీసుకుంటే ఎలాంటి వ్యాధులు దరిచేరవు.